వరంగల్ నగరంలో భద్రకాళి దేవస్థానంలోని దేవి శవరణ నవరాత్రి మహోత్సవంలో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు పేర్కొన్నారు. సనాతన ధర్మం స్మృతి ఇతిహాస పురాణాలపై ఆధారపడి ఉందని, తారతమ్యం భేదం లేకుండా అందరూ క్షేమంగా ఉండాలి, ఒకరు దుఃఖం పడకుండాంటే శరత్కాలంలో శరణ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించి అమ్మవారి మహత్యాన్ని అవదహరిస్తారో వారు సర్వ బాధల నుండి విముక్తులు అవుతారని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతో ముఖాముఖి అభివృద్ధికి నవరాత్రి మహోత్సవం నందు శతచండీ మహాయాగము, మహారుద్రయాగము, శ్రీలక్ష్మి దుర్గ గణేష సరస్వతి దశ మహావిద్య మహాయాగము, సుదర్శన యాగము, వేద పారాయణం, విశ్వశాంతి లోక కళ్యాణార్థం విశేషంగా నిర్వహించబడతాయని పేర్కొన్నారు. దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులు సౌకర్యార్థమే చలువ, పంతిళ్లు, త్రాగునీరు, ఉచిత అన్న ప్రసాద వితరణలు ఏర్పాటు చేస్తామని, నాణ్యమైన ప్రసాదాన్ని అందించేలా కృషి చేస్తామని, సేవా సంస్థల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రకాళి ఆలయ ఈవో శేషుభారతి పేర్కొన్నారు. భక్తితో మనం మంచి నెయ్యితో చేసిన ప్రసాదాన్ని, పులిహోరని, లడ్డూని, అన్ని రకాలు చక్కటి నాణ్యమైన ప్రమాణాలతో మరి సర్టిఫికెట్ ద్వారా తీసుకొని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు చెక్ చేసి ప్రత్యేకించి ఆ యొక్క చక్కటి పదార్థంతో చేసిన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. మరి అందుకని భక్తులందరికీ కూడా మనవి చేసేదేమనగా, 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు వివిధ రకాల హోమాలు, గణపతి హోమం కానీ, సుదర్శన హోమం కానీ, అన్ని రకాల హోమాలు మరి అర్చక స్వాములు, వేద పండితులతో జరిపించబడుతుంది భద్రకాళి అమ్మవారి దేవస్థానం. కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందడం కొరకు 1-5 నిమిషాలు అమ్మవారిని దర్శించుకోవడానికి రావచ్చు, ఎవరైనా హోమాల్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా మరి పెద్దలకి శ్రీత సీఎం గారిని ఆహ్వానించడం జరిగింది, వారు కూడా సమయం చూసుకొని వస్తానని అన్నారు. అదేవిధంగా శ్రీయుత మన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన మేడం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు తప్పనిసరిగా సతీ సమేతంగా మరి అమ్మవారి దర్శనానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు పట్టుకొని వస్తానని తెలియచేశారు. అదేవిధంగా శ్రీయుత నాయని రాజేందర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొని ఆ యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని వారు వివిధ శాఖల వారికి కూడా తెలియచేయడం జరిగింది. కనుక శ్రీయుత కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, సిపి గారిని, ప్రతి ఒక్కరిని, మున్సిపల్ కమిషనర్ గారిని, మేయర్ గారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క కార్యక్రమం, దేవి నవరాత్రి ఉత్సవాలు సక్రమంగా సవ్యంగా జరగడం కోసం వారి యొక్క పరిపూర్ణ సహకారాన్ని అందిస్తామని కోఆర్డినేషన్ మీటింగ్లో మరియు ఇతరత్ర కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం వర్క్స్ కొన్ని జరుగుతున్నాయి వాళ్ళ ద్వారా, పార్కింగ్ ప్లేస్ కానీ మరి ఇక్కడ కొన్ని విషయాల పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ప్రెస్ మిత్రులందరినీ కూడా ప్రేమగా కోరుకునేది ఏంటంటే, అమ్మవారిని దర్శిస్తే చాలు, బాధలన్నీ పోతాయి, కష్టమంతా పోతుంది. కనుక భక్తుల్ని ప్రేమగా తీసుకొచ్చే బాధ్యత మీదే అన్న. అందుకని ప్రతి ఒక్కరూ ప్రేమగా మీరు అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మిగతా భక్తులందరినీ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అందరికీ సమకూరాలని, ఏ చిన్న బాధ వచ్చినా ఇట్లా గాల్లో ఎగిరిపోవాలని ప్రేమగా కోరుతున్నాను. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, భద్రకాళి నమోస్తుతే, భద్రకాళి నమోస్తుతే, భద్రకాళి నమోస్తుతే.